మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న పోషప్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే నందనవనం కాలనీలో విగ్రహం అయితే ఎలాంటివి పెట్టారంటే పర్యావరణం పరిరక్షణ అన్నట్టు మట్టి విగ్రహం అయితే పెట్టారు. సో నాకైతే చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఇదైతే ఒకసారి దీని గురించి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు మాట్లాడి తెలుసుకున్నాం. అదండి, నమస్తే సార్. ముందుగా మీ సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా కనిగిరి రోడ్ నందావారి వీధి దేవుడి అరుగుల వద్ద వేయించేసిన గణనాథుని ప్రకృతి సహజ సిద్ధంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా మేము గత ఇది 5వ సంవత్సరం అమ్మ, మేము 5 ఇయర్స్ నుంచి ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో, ఒకప్పుడు మాకు తెలియనప్పుడు మేము కూడా మధ్యలో ఈ కలర్లు ఉండాలి, గణేషుడు బాగుండాలి అని వాళ్ళు ఆ కలర్ తెచ్చారు, మేము ఇంకా ఎక్కువ కలర్స్ తీసుకొచ్చి పెట్టాం. తర్వాత మేము అర్థం చేసుకొని ఈ యొక్క మట్టి విగ్రహాలు తెస్తూ ఉన్నాం. మమ్మల్ని చూసి ఇంక అందరూ కూడా అవేర్నెస్ అయ్యి ఒక 5-10 మంది వరకు కూడా కందుకూరులో మట్టి విగ్రహాలు పెడుతున్నారు. 5 అడుగులదే మేము తెప్పిస్తాము. దీన్ని ప్రత్యేకంగా విజయవాడలో ఆర్డర్ ఇచ్చి 1.5 మంత్ ముందు బ్యాక్ బుక్ చేసుకొని ప్రత్యేకంగా మా వెహికల్ వెళ్ళి తీసుకొని వచ్చిద్దమ్మా. మట్టి విగ్రహాలు ఇక్కడైతే ఎవరు పెద్దగా చేయట్లేదు. ఇది పూర్తిగా సహజ సిద్ధంగా ప్రకృతితో తయారు చేసింది. వాళ్ళు కూడా ఈ విగ్రహాలు మాకు ఇచ్చేవాళ్ళు కూడా పర్యావరణ ప్రేమికులు. వాళ్ళు కూడా ఒక సర్వీస్ చేద్దామనే ఇదంతా చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళకి ఇంకా సప్లై చేస్తారు, ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణ రహిత కాలుష్యం లేకుండా ఉండే వినాయకులు వాడాలనేదే మా యొక్క కోరిక, మా కమిటీ సభ్యులు కూడా కోరిక, అందరూ అలా వాడాలి. ఈరోజు మీ సుమన్ టీవీ వారు రావటం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇది ప్రజల్లో తీసుకుపోవాలి మీరు. సో మామూలుగా సార్ గణపతి పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు ఉంటుంది, మీ గణపతి పేరు ఏంటి సార్? మా గణపతి సిద్ధి బుద్ధి వినాయకుడు. అంటే మంచి బుద్ధి రావాలి, మనం కోరుకున్న కోరికలు సిద్ధించాలని. మేము ఎప్పుడు మా వినాయకుడిని సిద్ధి బుద్ధి వినాయకుడిగానే కోరుకుంటాం. ప్రతిరోజు మా భక్తులందరూ చక్కగా వచ్చి ధ్యానం చేస్తాం ఒక అరగంట స్వామివారితో. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటాం. చాలా హ్యాపీగా జరిగిపోతుంటది. గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అమ్మా ఇక్కడ ఈ దేవుడి అరుగుల వద్ద. ఎన్ని రోజులు వర్క్ చేస్తారు సార్ మీరు? ఇది 9 రోజులు అమ్మా. రేపు ఆదివారం నిమజ్జనం అమ్మ, పాకల సముద్రానికి వెళ్తాం అందరం సరదాగా, అంతా కోలాటాలతో భరతనాట్యంతో అట్లా తీసుకుపోతాం అమ్మా ఈసారి, అది కూడా ట్రెడిషనల్ గా. కమిటీ సభ్యులు వీళ్ళందరూ అల్లూరయ్య. సో ఎలా జరుపుకుంటారు సార్ మీరు ఈ వినాయక చవితి రోజు? పండగగా బ్రహ్మాండంగా జరుగుతాము. ఇది ఒక స్పెషల్, ఈ బండ దగ్గర అంటే స్పెషల్ గా బాగా జరుగుతాయని మంచి ఉద్దేశంతో లేడీస్ బాగా వస్తారు. 9 రోజులు ఇక్కడ ఏమేమి జరుగుతాయని ఆతృతగా ప్రతిరోజు కొత్త కొత్తగా కొత్త రకాలుగా జరుగుతాయి. నిన్న వచ్చి వినాయకుడి జ్ఞానామృతం ఒక ఫ్యామిలీ వచ్చి బాగా చక్కగా చేశారు, చాలా సంతోషపడ్డారు. ఇలాంటిగా ఈ 9 రోజులు మాకు ఎలా వెళ్ళిపోతాయో తెలియదు. ప్రసాదాలు కూడా బ్రహ్మాండంగా పోటీ పడి ఒక్కోళ్ళు 4-5 రకాలు తెచ్చి అందరూ తృప్తిగా తింటారు. లేడీస్ మటుకు బాగా యాక్టివ్ గా ఏ గేమ్ లో అయినా గానీ అందరు పాల్గొంటారు. ఇక్కడ ఉభయదాతలు కూడా నేనంటే నేననంటూ బాగా వచ్చి అందరు ఉభయాలు చేసి అందరికి చేస్తున్నారు. ఇంకొకటి చెప్పాలి, లాస్ట్ ఇయర్ ఇంకోటి చెప్పాలమ్మా మీకు. లాస్ట్ ఇయర్ మేము ఎప్పుడు సముద్రంకి వెళ్ళి నిమజ్జనం చేస్తాం, లాస్ట్ ఇయర్ మట్టి వినాయకుడిని ఇక్కడే పెట్టి ప్రతి ఒక్కళ్ళం బిందెలతో ఇక్కడే నిమజ్జనం చేసాం. మట్టి విగ్రహం వల్ల కూడా అంత గొప్ప ప్రయోజనం ఉంది. మా చేతులతో మేమే స్వామివారిని ఇక్కడే నిమజ్జనం చేసుకున్నాం. ఆ మట్టిని ఒక పల్లెల్లో వేసి అది తీసుకుపోయి పాదుల్లో వేసుకున్నాం, చెట్ల పాదుల్లో. మరి ఇయర్ ఆలోచిస్తున్నాం అమ్మా, కమిటీ వాళ్ళందరూ కూర్చొని ఎలా వీలుగుంటే అలా చేస్తాం. ఎలా అనిపిస్తుంది గణపతి విగ్రహం ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? రోజు బాగా జరుగుతున్నాయండి సెలబ్రేషన్స్. ఓన్లీ అంటే దేవుడికి సంబంధించిన యాక్టివిటీస్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ అన్ని దేవుడికి సంబంధించిన జరుగుతాయి. ఇంకేదరవ్యాక్టివ్ బాగా యాక్టివ్ గా ఉంటారు అందరూ, సైలెంట్ గా అందరూ వింటూ ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. ఈ ఫెస్టివల్ మీరు ఎలా అంటే కొంతమంది కొంచెం స్పెషల్ గా జరుపుకుంటారు కదా, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ స్పెషాలిటీ అంటే కామ్గా అందరూ అన్నిటికీ యాక్టివ్గా ఉంటున్నారు, చెప్పిన దానికల్లా రెస్పాండ్ అవుతారు. నాకు అదే బాగా అనిపిస్తుంది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఈ గణపతి విగ్రహాన్ని ఇలా ఉంచుకొని మీరు బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ రోజు భగవద్గీత క్విజెస్, రామాయణం క్విజెస్ అన్ని కూడా పెడతారు. సో దానివల్ల మాకు అంత భగవద్గీత గురించి, రామాయణం గురించి కూడా తెలుస్తూ ఉంటుంది. నేను
నేను రోజు పాటలు కూడా పాడతాను దేవుడివి. సో దాని వల్ల నాకు దేవుడి పాటలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా అంకుల్ మెడిటేషన్ చేపిస్తారు, ఇంకా గేమ్స్ ఉంటాయి చాలా. అంటే దైవపరంగా నెక్స్ట్ టైం కూడా మాకు తెలియకుండా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 9 డేస్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఆ ఫీల్? ఎలా ఉంటుంది? ఆయన వెళ్ళిపోతుంటే చాలా ఏడుపు వస్తుంది మెయిన్. కానీ ఇంకా అది వస్తున్న పద్ధతి కాబట్టి ఆయన పంపించాలి, లేకపోతే ఆయన పంపించబోద్ది కాదు. ఓకే, సో మాకోసం ఒక సాంగ్ పాడతారా? చూసి పాడచ్చా? ఓకే. మహాప్రాణదీపం శివం శివం, మహుకార రూపం శివం శివం, మహాసూర్య చంద్రాత్రి నేత్రం పవిత్రం, మహాగాధ త్రిమిరాంతకం సౌరగాత్రం, మహాకాంతి బీజం మహాదివ్య తేజం, భవానీ సమేతం భజ మంజునాదం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివకరాయ చ. మహాప్రాణదీపం శివం శివం, భజ మంజునాదం శివం శివం. సూపర్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ప్రెజెంట్ అయితే ఈ మట్టి విగ్రహం దగ్గర అయితే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.